ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా చొప్పదండలో ఘటన చోటు చేసుకుంది. 45 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. అయితే వాళ్ళు తిన్న ఫుడ్లో కొంచెం లోపం ఉండడంతో వారు ఈ విధంగా అయినట్టు తెలుస్తుంది. వీళ్ళని అందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి సత్యనారాయణ ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి. ప్రియాంక, కరీంనగర్ జిల్లా చొప్పదండి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మాత్రం ఫుడ్ పాయిజన్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. హాస్టల్లో ఈరోజు మధ్యాహ్నం భోజనంలో క్యాబేజీ కర్రీ, అదేవిధంగా గుడ్డు, కోడిగుడ్డు, అదేవిధంగా చారు మధ్య తిన్న తర్వాత కడుపు నొప్పి, వాంతులు ఒక్కసారిగా మాత్రం 45 మందికి కూడా రావడం జరిగింది. దీంతో మాత్రం 45 మంది అమ్మాయిలకు మాత్రం అస్వస్థ గురికి రావడం జరిగింది. దీంతో అప్రమత్తమైన ఏదైతే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ గానీ అక్కడ ఉన్న టీచర్స్ గానీ వెంటనే కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఇందులో ప్రస్తుతం 37 మంది విద్యార్థులు మాత్రం కోలుకున్నారని కూడా ఏదైతే డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి. 8 మంది పిల్లలకు ఇంకా చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఎవరికి ఏం ప్రమాదం లేదని చెప్పేసి, అదే విధంగా ఫుడ్ పాయిజన్ తోనే కొంత ఏదైతే వాళ్లకు ఆ క్యాబేజీ గ్యాస్ట్రిటిక్ ప్రాబ్లం తోని కొంత ఇబ్బందులకు గురయ్యారు. దాంతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా వామిటింగ్ చేసుకున్నారని చెప్పి డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే 37 మంది విద్యార్థులు అయితే ప్రస్తుతం కోలుకున్నారు. 8 మంది విద్యార్థినులు అయితే వారికి అయితే చికిత్స అందిస్తున్నారని కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏదైతే ఈ రోజు తీసుకొచ్చిన కర్రీలు మాత్రం ఇవన్నీ మిక్స్ తోటిగా తినేసరికి ఈ ప్రాబ్లం జరిగిందని చెప్పేసి మాత్రం డాక్టర్లు చెప్తున్నారు. దీంతో మాత్రం పెద్ద ఎత్తున ఏదైతే ఈ అమ్మాయిలకు సంబంధించిన తల్లిదండ్రులు అయితే మాత్రం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. దీనిపైన ఇంకా 8 మంది పిల్లలకైతే చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా అంటే మెరుగ్గానే ఉన్నదని చెప్పేసి మాత్రం డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఎవరికి ఏం ప్రమాదం లేదని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పడంతో మాత్రం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయిందని చెప్పేసి మాత్రం ఏదైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ టీచర్స్ అయితే చెప్తున్న పరిస్థితి. ప్రియాంక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సత్యనారాయణ.